సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 3వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా కిడ్నీ సంబంధిత బాధితులను ఆయన పరామర్శించనున్నారు. మొట్టమొదటిసారిగా ఇచ్చాపురం రానున్న పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అధినేత అడుగుజాడల్లో నడవడానికి పవన్ వీరాభిమానులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నట్లు అభిమానులు మీడియాకు తెలిపారు. నేను పవన్ కళ్యాణ్ గురించి ఇవాళ ఇచ్చేవరం వచ్చినాను. నాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఇచ్చేవరం వచ్చినాను. నా కాలు గట్ర ఎట్లేదు, ఒక వికలాంగుని కాబట్టి నేను పవన్ కళ్యాణ్ చేరి కలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. 1998 నుండి మేము సినిమాలు చూడడం స్టార్ట్ చేశాము. ఈ ఆంధ్రప్రదేశంలో ప్రతి ఖండానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ఇచ్చాపురం దాకా రాలేదని మేము చాలా ఫీల్ అవుతున్నాము. ఈరోజు ఇచ్చాపురం వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాము. మేఘా ఫ్యామిలీకి అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు వస్తున్నారని అంటే ఆంధ్రాలోనే కాదు, పవన్ కళ్యాణ్కి ఒక ఫ్యాన్స్ మన ఒరిస్సాలోన కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. కాబట్టి ఈరోజు వస్తున్నారని కూడా మా ఒరిస్సాలో దూసుకొని ఈరోజు ఇక్కడ వస్తున్నాం అతనికి చూడడానికి. ఎందుకని పవన్ కళ్యాణ్ ఈరోజు అతని ఫ్యాన్స్గా నిలబడ్డాము. దానికి ముందు చిరంజీవి గారు చిరంజీవి ఫ్యాన్స్గా ఉండి ఈరోజు మనము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా ఉన్నాము. కాబట్టి ఈరోజు అతనికి చూడాలనుకుని మన ఒరిస్సాతోని కూడా వస్తారు. ఆ రోజు 3వ డేట్కి వస్తారు కాబట్టి ఆ రోజు పూర్తిగా మన ఒరిస్సాతో ఇచ్చాపురం కాండానికి సోంపేట అత్తలకు వచ్చినాడు. ఈరోజు ఒరిస్సాకు కూడా వస్తారు అనుకుని సోంపేటకి దగ్గరలో ఉంది కాబట్టి మా ఒరిస్సా మొత్తం దూసుకొని వచ్చి అతనికి చూడాలనుకుని మాకు ఉందనుకుని మా మరణపూర్గా కోరుకుంటున్నాం. ఈరోజు మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ రేపు జనవరి 3వ తారీఖున మన పవన్ కళ్యాణ్ గారు మన ఇచ్చాపురం నియోజకవర్గంకి వస్తున్నారు కాబట్టి కిడ్నీ వ్యాధుల గురించి కిడ్నీ వ్యాధులు ఎంతమంది ఉన్నారో ఉద్దానం ఇవన్నీ బట్టి చుట్టుపక్కల గ్రామస్తులు కిడ్నీ వ్యాధులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఓదార్చి ఏ విధంగా ఇక్కడ ప్రాబ్లం జరుగుతుందో ఆయన తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఓదార్పు యాత్ర ఇది ఒక ఓదార్పు యాత్ర చేసి ఎల్ఎంఎక్స్లో వాళ్ళకి ముఖాముఖి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని ఈరోజు మళ్ళీ స్వేచ్ఛత అమ్మగారు దేవాలయం నుండి మన రాజుగారి థియేటర్ వరకు ఊరేగింపు ఉంటుంది కాబట్టి వారు వచ్చిన వంటి పవన్ కళ్యాణ్ గారికి మన అంతమంది ఫ్యాన్సే కాకుండా ఇక్కడ ఉన్న మంచి నియోజకవర్గం ప్రజలు అంతమంది ఒడిశా నుండి కూడా వచ్చిన పెద్దలు ప్రజలు అంతమందిను అతనికి సహకరించి అతనికి అభినందనలు తెలియజేస్తారని మరి ఇచ్చాపురం నియోజకవర్గం అంటే ముఖ్యంగా అతను వచ్చేది కిడ్నీ సమస్య గురించి వస్తున్నారు. ఇక్కడ వికలాంగులు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళ సమస్య కూడా మేము తెలియపరుస్తాం. వికలాంగులు ఎవరుంటే వాళ్ళ తాలూకా అభిమానులకి తెలియపరిస్తే మేము వాళ్ళకి పవన్ కళ్యాణ్కి మేము తెలియపరుస్తాం. ఇప్పుడు ముఖ్యంగా ఆయన వచ్చేది కిడ్నీ వ్యాధుల గురించి వస్తున్నారు, వాళ్ళ సమస్య క్లియర్ చేసి దాని తర్వాత ఇంకెవరో వికలాంగులు ఉన్నారో హ్యాండిక్యాప్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు కూడా మేము తెలియజేస్తాం. వారి ప్రాబ్లమ్స్ కూడా పవన్ కళ్యాణ్ చూడాలని మరి మనం ముందుగా కిడ్నీ బాధితుల కోసం పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్న విషయం మాకు అందరికీ తెలిసిందని అండి. డిసెంబర్ 6వ తారీఖు అనుకున్నారు జయలలిత గారు అకాల మరణం ద్వారా. సో అది జనవరి మూడవ తారీఖు పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. సో 3వ తారీఖు ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ముందుగా 2వ తారీఖు హైదరాబాద్ నుంచి నేరుగా ఆయన విశాఖపట్నం చేరుకొని సాయంత్రం 6 గంటలకు చేరుకుంటారండి. రాత్రి 9 గంటల్లో బస్ చేసి మార్నింగ్ బై రోడ్ 7 o'clockకి వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా ఇచ్చాపురం మణికంఠ థియేటర్కి చేరుకుంటారు. చేరుకున్నాక ఓన్లీ పేషెంట్స్తో మాత్రమే ఇంటరాక్షన్ అండి. దయచేసి అభిమానులు కొంచెం ఈ విషయంలో సంయమనం పాటించాలి. పేషెంట్స్నే ఆయన కలుస్తున్నారు, పేషెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఆ తర్వాత పేషెంట్స్తో మాట్లాడినాక ఆయన నిర్ణయాలు ఏంటి, ఆయన కార్యాచరణ ఏంటి అనేది బయటకు వచ్చి అప్పుడు మీడియాతో వెల్లడిస్తారండి. సో ఇది కంప్లీట్ ప్రోగ్రామ్ షెడ్యూల్. ఇంకా రోడ్ షో విషయంలో ఎస్పీ గారితో చర్చలు జరుగుతున్నాయి, ఎందుకంటే ఇచ్చాపురం చాలా కంజెస్టెడ్ రోడ్స్ కనుక. సో ఏ రకమైన అపశుద్ధులు జరగకుండా చూసుకోవడానికి సో ముందుగా ఎస్పీ గారు డిఎస్పీ గారు వివేకానంద గారితో చర్చలు జరుపుతున్నారు. సో ఎలాంటి స్పెషల్ పార్టీస్ వస్తాయి ఏంటి అన్నది చూసుకుంటున్నారనమాట. ఇంకేస్ రోడ్ షో అన్న విషయాలు రేపు నాకు తెలిసి బహుశా పార్టీ ట్రెజరర్ రాఘవయ్య గారు రావచ్చు. రాఘవయ్య గారు కూడా ఇంకొంచెం ప్రెస్కి ఇంకొంచెం మీడియాకి వివరాలు అందిస్తారు రోడ్ షో కన్ఫర్మేషన్ ఏంటి అని ఉంటుంది. అది అయిపోయినాక రోడ్ షో అయిపోయిన వెంటనే మళ్ళీ ఆయన బై రోడ్ విశాఖపట్నం చేరుకొని 3వ తారీఖు రాత్రి మళ్ళీ అక్కడ బస్ చేసి 4వ తారీఖు ఉదయం ఆయన మళ్ళీ తిరిగి ప్రయాణం చేపడతారండి. సో కార్యకర్తలందరూ దయచేసి సమయంలో పాటించండి. థియేటర్లో వైజాగ్ 9 o'clockలో బస్ చేస్తారు సార్. 3వ తారీఖు నైట్ కూడా 9 o'clockలోనే ఉంటారు.
మళ్ళీ మార్నింగ్ నోవాటెల్ నుంచి నేరుగా ఎయిర్‌పోర్ట్ చేరుకొని ఎయిర్‌పోర్ట్ నుంచి హైదరాబాద్ వెళ్తారు।